వెల్కమ్ టు న్యూస్. ఇక డీటెయిల్స్ చూస్తే మంచి పాలన అందిద్దాం, రాష్ట్ర అభివృద్ధికి సహాయపడదామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. అమరావతిలో ఏర్పాటు చేసిన కలెక్టర్లు ఉన్నతాధికారుల సమావేశంలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ఎదిగే కొద్దీ ఒదగాలన్నది నాన్న నుంచి నేర్చుకున్నానని, అవినీతి లేని పారదర్శక పాలన అందించడమే లక్ష్యంగా శాంతి భద్రతలకు మొదటి ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. మంచి పని చేసేందుకు ప్రభుత్వం నుంచి సంపూర్ణ మద్దతు లభిస్తుందని అధికారులకు తెలిపారు. అవినీతి, దోపిడీ, అరాచకాలను అంగీకరించకండి, గ్రామాల్లో బెల్ట్ షాపులు లేకుండా చేయాలని కలెక్టర్లకు ఆదేశించారు. ఎస్పీలు, కలెక్టర్లు ఆకస్మిక తనిఖీలు చేపట్టాలని, ఫ్రెండ్లీ పోలీసింగ్ తో ప్రజలకు భరోసా ఇవ్వాలని అధికారులకు సూచించారు. దయచేసి మీ అందరితో కూడా నేను చెప్తా ఉన్నా, కులం గాని మతం గాని ప్రాంతం గాని రాజకీయాలు గాని పార్టీలు గాని ఇవేవి కూడా చూడొద్దండి. ప్రతి ఒక్కరికి అందాలి, అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఇది చేరాలి. ఎవరన్నా మా పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కాని మా అని నేను అనను, మన అంట, ఎందుకనంటే వీఆర్ ఆల్ వన్, ఇది మన ప్రభుత్వం కాబట్టి. మన పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ ఎవరైనా కూడా ఇవ్వద్దు అని అంటే మాత్రం దయచేసి ఇగ్నోర్ చేసేయండి. దిస్ ఇస్ నాట్ హౌ గవర్నమెంట్ ఇస్ గోయింగ్ టు ఫంక్షన్. మనకు ఓటు వేయని వాళ్ళకు కూడా మనం మంచి చేయాలి. వాళ్ళకు అర్హత ఉంటే వాళ్ళకు అందాలి. మనం చేసిన మంచిని చూసి రేపొద్దున వాళ్ళే మళ్ళీ మనకు ఓటేసే పరిస్థితులు మనం క్రియేట్ చేసుకోవాలి. ఎన్నికలు అయ్యేదాకే రాజకీయాలు, ఎన్నికలు అయిపోయిన తర్వాత అందరూ మన వాళ్ళే. And when we don't do it, how can you expect others to do it? Are we on the right track? ఇది అడగడం కోసం వ్యవస్థ ఏ స్థాయిలో దిగజారిపోయిందో మనమంతా కూడా గమనించాలనే ఉద్దేశంతోనే ఐ హ్యాడ్ ఆల్ ది కలెక్టర్స్ కమ్ ఓవర్ హియర్, ఆల్ ది సెక్రటరీస్ కమ్ ఓవర్ హియర్, ఆల్ ది హెచ్ఓడీస్ కమ్ హియర్, ఆల్ ది మినిస్టర్స్ కమ్ హియర్ ఇంక్లూడింగ్ ది చీఫ్ మినిస్టర్ టు కమ్ హియర్ అండ్ సిట్ డౌన్ అండ్ సీ ఎటువంటి వ్యవస్థలో మనం బతుకుతా ఉన్నామని. ఇదే హాల్లో నుంచి ఐఎమ్ గివింగ్ ఇన్స్ట్రక్షన్స్, ఐఎమ్ గివింగ్ ఆర్డర్స్, దిస్ విల్ బి ద లాస్ట్ మీటింగ్ హియర్ ఇన్ దిస్ హాల్. రేపు ఎస్పీల మీటింగ్ అయిపోతుంది, ఎల్లుండికి వచ్చేసరికే ఫస్ట్ డిమాలిషన్ విల్ స్టార్ట్ ఫ్రమ్ దిస్ బిల్డింగ్. Let's live by an example. Let's start off here. ఇక్కడ నుంచి మీరు, ఐ రిక్వెస్ట్ యూ, మీ మీ జిల్లాల్లోకి మీరు వెళ్ళినప్పుడు సీ ద సేమ్ థింగ్. ప్రతి చోట ఇదే చూడండి. ఈరోజు నిజం, ఈస్ ఎనీబడీ బాదర్డ్ టు సీ టు కరెక్ట్ ద సిస్టమ్? దాంట్లో ఇంతమంది పిల్లలు చదువుతూ ఉంటారు, కనీసం ఆ బిల్డింగ్స్ కరెక్ట్గా ఉన్నాయా, దాంట్లో అన్ని కరెక్ట్గా సర్టిఫికెట్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయా? రేపు పొద్దున ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే అప్పుడు వి రియాక్ట్. ఆ స్టేజ్ మారాలా? ఐఎమ్ ఆస్కింగ్ యూ టు డూ దట్. ఎనీథింగ్ వాట్ ఈస్ ఇల్లీగల్ షో టు ద పీపుల్. ఖమ్మం జిల్లాలో ఇసుక అక్రమ దందా యథేచ్ఛగా జరుగుతోంది. బాత్రూంలకు సరఫరా పేరుతో అధికారుల చాటున ప్రజాప్రతినిధులు అక్రమాలకు పాల్పడుతున్నారు. ఒక కూపన్ పై 10 ట్రాక్టర్ల ఇసుకను అక్రమంగా తరలిస్తున్నా అధికారులు మాత్రం పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం బుడ్డగూడెం ర్యాంప్ నుంచి మండలానికి చెందిన అధికార పార్టీ ప్రజాప్రతినిధి రాత్రి పగలు అని తేడా లేకుండా ఇసుక అక్రమ రవాణా చేయిస్తున్నాడు. ఇదేంటని గ్రామస్తులు అడిగితే అన్ని శాఖల అనుమతులతోనే ర్యాంప్ నడుపుతున్నానని బదులిస్తున్నాడు. ర్యాంప్ లోని ఏ ట్రాక్టర్ డ్రైవర్ ని కదిలించినా ఈ ట్రాక్టర్ ఫలానా ప్రతినిధి ట్రాక్టర్ అని సమాధానం చెప్తున్నారని, పగలంతా డంపింగ్ చేసిన ఇసుకను లారీలలో ఇతర ప్రాంతాలకు సరఫరా చేస్తూ దందా నడిపిస్తున్నారు. ఇకనైనా పై అధికారులు స్పందించి ఈ ఇసుక అక్రమ దందా రవాణాను ఆపాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. ఎవరు నా
ఎవరు బండి ఎవరి డీడీ ఉందా? ఆడికి తోలేదు ఆడికి ఎక్కడ పర్మిషన్ ఎవరు ఇచ్చారు డంపింగ్కి? ఎక్కడ డంపింగ్ చేసేది? ఎక్కడ ఏ కాలువ? ప్రకాశం జిల్లా కనిగిరి వాసవి ఓల్డేజ్ హోమ్ లో ఒంగోలుకు చెందిన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా సంస్థ రికార్డులను అధికారులు పరిశీలించారు. తనిఖీల అనంతరం అధికారులు మాట్లాడుతూ రికార్డుల ప్రకారం 27 మంది వృద్ధులకు ప్రభుత్వ ఫండ్స్ పంపిస్తోందని, కానీ ఇక్కడ కేవలం 6 మంది ఉండటంతో తాము తనిఖీలు నిర్వహించామని తెలిపారు. అంతేకాకుండా రికార్డులలో లేని వారు కూడా ఇక్కడ ఉండటం ఆశ్చర్యాన్ని కలిగించిందన్నారు. సంస్థలో జరిగిన అవినీతిపై వారు విచారిస్తున్నామని, ఈ సందర్భంగా ఓల్డేజ్ హోమ్ లో ఉన్న వృద్ధులతో మాట్లాడి సౌకర్యాల గురించి వివరాలు సేకరించి రికార్డులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్నాను. మా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ ఎం రజనీ గారి ఉత్తర్వుల మేరకు ఈరోజు కనిగిరి పట్టణంలో ఉన్నటువంటి వృద్ధాశ్రమాన్ని, వాసవి ఎడ్యుకేషన్ అండ్ ఓల్డేజ్ హోమ్ ని ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. మేము ఇన్స్పెక్షన్కి వచ్చే సమయానికి ఇక్కడ 6 మంది మాత్రమే వృద్ధులు ఉన్నారు. యాజ్ పర్ రిజిస్టర్ 27 మెంబర్స్, ఒక కుక్కు ఇక్కడ ఉన్నారు. ఆ తర్వాత ఈ ఓల్డేజ్ హోమ్ నిర్వాహకురాలు మేము వచ్చిన సమాచారం తెలుసుకుని ఇక్కడ రావడం జరిగింది. మేము ఇన్స్పెక్షన్ చేస్తున్న క్రమంలో కనిగిరి పట్టణం నుంచి కూడా 9 మంది మేము ఇక్కడే వృద్ధాశ్రమంలో ఉంటున్నామని చెప్పారు. వాళ్ళు ఒక ముగ్గురు భార్యాభర్తలు, అందరూ కనిగిరి పట్టణంలో 4వ వార్డు చెందిన ముస్లిమ్స్ అయి ఉన్నారు వచ్చిన వాళ్ళు. తర్వాత 3 సంవత్సరాల రికార్డ్స్ని వెరిఫై చేయడం జరిగింది. వెరిఫై చేస్తున్నాం. తర్వాత ఏమేమి దీనిలో అవకతవకలు జరిగినాయో వాటిని నిర్ధారించి మేము రాష్ట్రంలో చిన్నారులపై జరుగుతున్న లైంగిక ఆకృత్యాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. గత నెల రోజులుగా వరుస అత్యాచార సంఘటనలు జరుగుతున్నా ప్రభుత్వ చర్యల్లో మాత్రం ఎటువంటి మార్పులు కనబడటం లేదు. తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 16 సంవత్సరాల గిరిజన మైనర్ బాలికపై అత్యాచారం జరిగింది. లేటుగా స్పందించిన పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరిపిస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం మోటుగూడెం గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మొగరాళ్లగుప్పకి చెందిన యువకుడు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఎస్బీఎన్ పథకం కింద వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణానికి కార్మికుడుగా వచ్చిన నిందితుడు ఆదివారం ఇంటి నుండి బయటకు వెళ్లిన బాలికపై అత్యాచార యత్నం చేశాడు. కూతురు ఎంతసేపటికి తిరిగి ఇంటికి రాకపోవడంతో అనుమానం వచ్చిన తల్లిదండ్రులు వెతకగా బాలికపై అఘాయిత్యానికి పాల్పడుతున్న యువకుడు వారికి కనిపించాడు. బాలిక తల్లిదండ్రులను చూసిన నిందితుడు ఘటనా స్థలం నుండి పరారయ్యాడు. విషయంపై బాధితులు ములకలపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు విచారణ చేపట్టారు. Thank you.
పేకాట శిబిరాలపై ప్రకాశం జిల్లా పోలీసులు పంజా జులిపించారు. తూర్పు నాయుడుపాలెంలో పేకాట శిబిరాలపై టంగుటూరు పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా పేకాటలాడుతున్న 11 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 861,000 రూపాయల నగదు, 16 మొబైల్ ఫోన్లు, 4 బైకులను స్వాధీనం చేసుకున్నారు. పొలంలో ఉన్నటువంటి ఒక షెడ్లో పేకాటేసిన సమాచారం రావడంతో మేము కంటూరు పోలీసు వారి బృందంతో రైడ్ చేయడం జరిగింది. 11 మంది అక్కడ ఆడుతున్నారు. టోటల్గా వచ్చేసి అమౌంట్ 861,231 రూపాయలు జరిగింది. 8,861,231 రూపాయలు 15 సెల్ఫోన్లు, 4 టూ వీలర్స్, 1 సీట్ తూర్పుగోదావరి కాకినాడ కలెక్టరేట్ డిఆర్సీ సమావేశంలో శాసన మండలి డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం అసహనానికి గురయ్యారు. 11 గంటలకు సమావేశం ప్రారంభం కావాల్సి ఉండగా సమయం దాటినా కలెక్టర్ ఎందుకు రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు కేటాయించిన సీట్ వేరే అధికారి కబ్జా చేశారని, సమావేశం ఆలస్యంగా ప్రారంభిస్తారనే సమాచారం ఎందుకు ఇవ్వలేదంటూ అధికారులపై విరుచుకుపడ్డారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారి నిర్వహిస్తున్న సమావేశానికి జెడ్పీ చైర్మన్ నవీన్ ను ఎందుకు ఆహ్వానించలేదని ఆయన ప్రశ్నించారు. వేదికపై తనకు కేటాయించిన సీట్లో అధికారులను కూర్చోబెట్టడం ప్రోటోకాల్ కి విరుద్ధమని విమర్శించారు. డిప్యూటీ చైర్మన్, లెజిస్లేటివ్ కౌన్సిల్ అని అక్కడ బోర్డు పెట్టి ఒక కుర్చీ పెట్టి దానికి మళ్ళా టవల్ పెట్టలే. ఈ తారతమ్యం ఏంటో తెలియదు. ఈ 4 గంటలకు టవల్స్ పెట్టారు, అక్కడ టవల్ లేదు. ఓకే, మాకేదో చైర్ కేటాయించారు, కూర్చుందామంటే అధికారులు కబ్జా చేస్తారు. కలెక్టర్ గారు లేదు, ఏమిటి జిల్లా యంత్రాంగాన్ని నడిపించే కలెక్టర్ గారు 11 గంటలకు మమ్మల్ని రమ్మని ఈ విధంగా అవమానం చేయడం కరెక్ట్ కాదు. ఇది ప్రజాస్వామ్యం, ప్రజాస్వామ్యంలో ఇది మంచి పద్ధతి కాదు. ఎవరిక్కడ కలెక్టర్ గారి తరఫున ఎవరు చెప్తారు సమాధానం? ఇక్కడ రాకపోతే మీటింగ్ లేదా? ప్రకాశం జిల్లా ఉలవపాడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉదయం తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వలన అగ్ని ప్రమాదం జరిగి ఉంటుందని సిబ్బంది తెలిపారు. ఈ ప్రమాదంలో బ్యాంక్ లోపలి ఫర్నిచర్ పూర్తిగా దగ్ధమైంది. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పారు. ఈ ప్రమాదంలో ఫర్నిచర్, ఏసీలు, కంప్యూటర్స్, కేబిన్స్ తప్ప పబ్లిక్ ప్రాపర్టీస్ కి ఎటువంటి నష్టం జరగలేదని బ్రాంచ్ మేనేజర్ తెలిపారు. మై నేమ్ ఇది ఎల్ శివశంకర్ అండి, స్టేట్ బ్యాంక్ ఉలవపాడు బ్రాంచ్ మేనేజర్ని. యాక్చువల్ 5:30 ఆ ప్రాంతంలో
ఫైట్ స్టార్ట్ అయింది. తర్వాత నాకు టెంపరీ మెసెంజర్ రవి అనే ఒకరాడు ఫోన్ చేస్తే ఇమ్మడే వచ్చేసాను. ఇప్పుడే బాగా మంటలు స్ప్రెడ్ అయిపోయినాయి. వీళ్ళు కూడా ఎస్ఐ గారు అంతకుముందే ఈ సీన్కి వచ్చేసేసి సార్ కూడా ఉన్నారు. ఎస్ఐ యొక్క ఉరవపాడు చేసాను. ఈ ఫైర్ ఆఫీస్ కూడా వాళ్ళు కూడా కంట్రోల్ నుంచి వచ్చేసరికి కొంచెం టైం పట్టింది. ఇంకా మొత్తం మీద బాగంటే హాల్లో మొత్తం స్ప్రెడ్ అయిపోయింది. కౌంటర్లు మొత్తం కాలిపోయినాయి. కౌంటర్లు, ఏసీలు, తర్వాత గోల్డ్ లోన్ వేయింగ్ మిషన్ కూడా మెల్ట్ అయిపోయినాయి. ఏవైతే ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ ఉందో ఆ మొత్తం మెల్ట్ అయిపోయినాయి. వీటన్నిటికీ ఇన్సూరెన్స్ ఉంది. పబ్లిక్కి మటుకు ఏం డ్యామేజ్ ఏం లేదు. మా ఇంటర్నల్ ఫర్నిచర్ ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ తప్పితే ఇంకా ఏ డ్యామేజ్ జరగలేదు. ట్రాన్సాక్షన్ మటుకు యాజ్ ఇట్ ఒక 1 or 2 days రిస్టోర్ చేస్తాం. ఫర్ ద టైం బీయింగ్ ఏంటంటే ఎవరికైనా ట్రాన్సాక్షన్స్ కావాలంటే కరేడ్ మాకు ఇట్లాంటి డిజాస్టర్ జరిగినప్పుడు కరేడ్ నెక్స్ట్ బ్రాంచ్ ఏదో ఉంటుందో అక్కడి నుంచి మేము ట్రాన్సాక్షన్ జరుగుతుంది. ఇది మరి ఏటీఎం మటుకు ఆపేస్తాం. ఏటీఎం మటుకు ఇంకా ఏమి ఉండదు. ఇది జరిగింది, ఇంతకన్నా ఏం లేదు. ఇంకేమన్నా మీకు థ్యాంక్ యూ. ఓవరాల్గా యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం మండలం చీకటి మామిడిలో పోలీసుల డ్రంక్ అండ్ డ్రైవ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. బొమ్మల రామారం ఎస్ఐ మధుబాబు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. పోలీసులు వాహనదారులను ఆపి పరీక్షలు నిర్వహించారు. అంతేకాకుండా వాహనాల తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా అనుమతి లేని వాహనాలకు చలానాలు విధించడం మరియు అదుపులోకి తీసుకోవడం జరిగింది. సీనియార్టీ తగ్గ హుందాతనాన్ని ప్రదర్శించాలని యనమల రామకృష్ణులపై ప్రభుత్వ విప్ దాడిశెట్టి రాజా ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో తుగ్లుక్ పాలన అంటూ యనమల కామెంట్ చేయడంపై ఆ మాట వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. పర్యావరణం, ప్రజలకు వ్యతిరేకంగా ఉన్న దౌర్జన్య కట్టడాలను కూల్చివేస్తే యనమల పోలవరం లాంటి కట్టడాలు కూల్చివేస్తారా అనడం ఆశ్చర్యం కలిగించిందన్నారు. ప్రజలకు నచ్చినట్టు ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని మా ప్రభుత్వం నడుస్తుంది. అదేవిధంగా మీరు చేసిన అక్రమాలు కానీ, మీరు చేసిన ఇసుక దందా కానీ, మీరు చేసిన మట్టి దందా కానీ, మీరు చేసిన భూ రికార్డులు తారుమారు కానీ, ఆన్లైన్లో మీరు చేసిన అక్రమాలు కానీ ప్రతీది కూడా మేము వెలికి తీస్తాం. తుని నియోజకవర్గానికి సంబంధించి కూడా ప్రతీది కూడా వెలికి తీసి దోషుల్ని కఠిన మంత్రి హనుమల రామకృష్ణుడు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారిది తుక్లక్ పాలన అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. ఆయన ఆ మాట వెనక్కి తీసుకోవాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నాను. ఎందుకంటే తుక్లక్ పాలన ఎవరిదో ప్రజలు మ్యాండేట్ ఇచ్చి ఒక నెల కూడా కావటం లేదు. చంద్రబాబు నాయుడు చేసింది తుక్లక్ పాలన కాబట్టే ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడిని చేతరించుకుని 23 seats 3 MPs సరిపెట్టారని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా యనమల రామకృష్ణ గారు ఏ విధంగా ఉద్దేశించి మాట్లాడారంటే చంద్రబాబు నాయుడు గారు కట్టిన నోటీసులు సర్వ్ చేయలేదా, నోటీసులు సర్వ్ చేసి వాళ్ళందరినీ బ్లాక్మెయిల్ చేసి వాళ్ళ దగ్గర డబ్బులు దండుకుని అక్కడే మీరు ప్రజావేదిక అని చెప్పేసి అక్రమ నిర్మాణాలు నిర్మిస్తే అవి కూల్చకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ఉంటారు? ఎందుకంటే పర్యావరణానికి నష్టం, ప్రజలకు నష్టం ఈ అక్రమ నిర్మాణాల వల్ల. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ కూడా ప్రజలకు వ్యతిరేకమైన పనులు ఏ రోజు చెయ్యరు. అలాగని చంద్రబాబు నాయుడు గారికి నచ్చినట్టు మా పరిపాలన అయితే ఉండదు. చంద్రబాబు నాయుడు గారు చేసిన విధంగా మేము ఏ పరిస్థితుల్లోని పరిపాలన చెయ్యం. ఒక్కసారి
ప్రజాభిమానం గల నేతగా పూల సుబ్బయ్య గారిని పలువురు నేతలు అభిమానులు కొనియాడారు. మార్కాపురం డివిజన్ లో సిపిఐ కార్యాలయ ఆవరణలో సుబ్బయ్య గారి 31వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం ముందుగా ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని పూల సుబ్బయ్య ఆయన సతీమణి తాయమ్మల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ సీతారామ శాస్త్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ నిర్మాణంలో ఉన్న వెలుగొండ ప్రాజెక్టు కోసం కమ్యూనిస్టు నాయకులు, మాజీ శాసనసభ్యులు పూల సుబ్బయ్య చేసిన కృషి మరవలేనిదని పలువురు కష్టజీవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఇబ్బందుల కోసం ఇబ్బందులలో చేరడు అదిగా ఉంటూ రైతులకు గిట్టుబాటు కావాలని చెప్పించని, అట్లాగే వ్యవసాయ కార్మికులకు కూలి రైతుల పెంపు కోసం ప్రధానంగా ఈ ప్రాంతం మా పార్టీ కాదా లేకపోతే ఇంకోడా ఇంకోటి ఆ ఇదిగా తదితర అభ్యర్థాలు లేకుండా ఎవరైతే కార్మికులు ఎవరైతే ముందుకు వచ్చారో వాళ్ళకందరికీ కూడా ఇల్లు ఇప్పించిన సంఘటన ఆ రోజులు జరిగింది. ఇది ఎస్సీబీసీ కారణమైతేమి, పురుష ఉభయ కారణమైతేమి, ఇక్కడ డ్రైవర్స్ కారణమైతేమి, ఇవన్నీ కూడా ఆయన ఆధ్వర్యంలో జరిగినటువంటి కార్యక్రమాలే. ఇంకా అంతేకాకుండా ఈ పశ్చిమ ప్రాంతానికి కృష్ణాజిల్లాలు తప్ప ఇంకా వేరే గత్యంతరం లేదు. ఇక్కడ ఈ ప్రాంతంలో వర్షాభావం తప్ప ఏ పంట పడినటువంటి పరిస్థితి, ఏ నీటి సదుపాయాలు లేని పరిస్థితి, దాన్ని గమనించి ఆయన ఈ ప్రాంతానికి కృష్ణాజిల్లాలు తమ్ము చోటు రావాలనేటువంటి దాంతో ఆయన ప్రారంభించి ఉద్యమం అది చివరికంతా ఈరోజు మనకి ఏదైతే మన ఈ పశ్చిమ ప్రాంత ఆశ్రయం చూపుతుంది. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ బదిలీ జరిగింది. కొత్త సిఐగా కేవి రాఘవేంద్రరావు చార్జ్ తీసుకున్నారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశం ఏర్పాటు జరిగింది. కార్యక్రమంలో సిఐ మాట్లాడుతూ గుంటూరు రేంజ్ ఐజీ ఆదేశాల మేరకు జాయిన్ కావడం జరిగిందని, మార్కాపురం సబ్ ఇన్స్పెక్టర్ గాను సర్కిల్ ఇన్స్పెక్టర్ గాను చేసిన అనుభవంతో పట్టణంలో శాంతి భద్రతలకు పాటుపడతానని తెలిపారు. స్థానికంగా ఉన్న ప్రధాన సమస్యల్లో ట్రాఫిక్ సమస్యను సాధ్యమైనంత త్వరలో పూర్తి చేస్తామని తెలిపారు. సీసీ కెమెరాల ద్వారా నేరాలను అరికట్టి ఫ్రెండ్లీ పోలీస్ విధానాన్ని అమలు చేస్తామని సీఐ తెలియజేశారు. గతంలో నేను మార్కాపూర్ టౌన్లో ఎస్ఐగా, అలాగే మార్కాపూర్ సర్కిల్గా సర్కిల్లో ఇన్స్పెక్టర్గా పనిచేసినటువంటి అనుభవం ఉంది. సో స్థానిక సమస్యల మీద నాకు ఆల్రెడీ స్పష్టమైనటువంటి అవగాహన ఉంది. ప్రజెంట్ గుంటూరు రేంజ్ ఐజీ గారి ఇన్స్పెక్టర్ వీళ్ళ యొక్క సహకారంతో మార్కాపూర్ డిఎస్పీ గారు, అలాగే జిల్లా ఎస్పీ గారు వీళ్ళ యొక్క గైడెన్స్లో శాంతి భద్రతల పరిరక్షణకు అలాగే నేరాల నియంత్రణకు మా వంతు ప్రయత్నం చేస్తానని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా పబ్లిక్ నుంచి, తర్వాత మీడియా మిషన్ నుంచి, పొలిటికల్ రిప్రజెంటేటివ్స్ నుంచి పోలీస్కి సహకారం అందిస్తున్నాము. ప్రజలు జర్నలిస్టులపై జరుగుతున్న దాడులపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని ఆ సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలం తహసీల్దార్ కు ఒక వినతి పత్రం సమర్పించారు. మీడియా ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు విలేకరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు మాట్లాడుతూ మీడియాపై జరుగుతున్న ఆగడాలను వారు ఖండించారు.
ప్రకాశం జిల్లా రాచర్ల జిల్లా పరిషత్ పాఠశాలలో నోటు పుస్తకాల పంపిణీ కార్యక్రమం జరిగింది. చిన్ని సేవా సంస్థ వాసవి క్లబ్ల సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. రాచర్ల ఎస్ఐ కె సురేష్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. దాతలకు పాఠశాల ఇన్ఛార్జ్ హెచ్ఎం జయచంద్రారెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ సురేష్ మాట్లాడుతూ, చిన్ని సేవా సంస్థ పేద విద్యార్థులకు పేదవారికి చేస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని తెలిపారు. ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మనం ఎవరిని మోడల్ తీసుకోవాలి? మంచి షర్ట్ మంచి ప్యాంట్ వేసుకున్నాడు కాబట్టి మంచి మార్క్స్ ఎక్కడ తీసుకోవాలి. కొంతమంది అవుతారు చూస్తారు, ఇప్పుడే ఫ్యాషన్ టెక్నాలజీ అక్కడ ఉంది. ఆయన స్టైల్ ఎవరి మీద అనుకుంటే మంచి చెప్పులు తీసేయమని చెప్పేసి, లేకపోతే మంచి బట్టలు తీసేయమని అంటారు, కానీ మంచి బుక్స్ తీసుకుని ఆగరు. రెండు, మనం ఎవరిని ఫాలో అవుతామంటే కొంచెం స్టైల్గా ఉన్నాడు ఫాలో అవుతాం, కానీ మంచి తెలివాలని ఫాలో అవ్వం. ఎందుకంటే వాడు కష్టపడి చదువుతున్నాడు, మనం కూడా ఆ విధంగా వెళ్ళాలని మనం వాడు ఫాలో అవ్వం. కానీ మంచి బట్టలు వేసుకొని ఏదో బైక్ మీద వెళ్తున్నా మా బైక్ తీసేమని, లేకపోతే సైకిల్ తీసేమని అడిగేవాడు, కానీ మంచి బుక్స్ తీసేయాలి అమ్మా నేను చదువుకుంటాను. లేకపోతే మనం ఎవరిని ఫాలో అవ్వాలంటే ఎప్పుడు ఫాలో అవ్వాలి స్టైల్గా ఉన్నాడు, మనం మంచి రేంజ్కి వెళ్ళినప్పుడు అప్పుడు ఫాలో కావాలి. మన పిల్లకాయలను ఫాలో చేయించాలి సరేనా. వర్షాలకు చెరువులు వాగులు పొంగి కరకట్టలు తెగుతున్నా అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు ప్రవర్తిస్తున్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం కొండపల్లి గ్రామంలో కట్టలు తెగిపోయి నీళ్లు వృధాగా పోతున్నాయి. కాలువలు చెరువుల్లోని నీళ్లు ఉబికి బయటకు వస్తుంటే గ్రామాల్లో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వ అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదంటూ గ్రామ ప్రజలు ఆరోపిస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.